జగన్కి రిలీజ్ చేసినా కూడా అందరికి ఓపెన్ గా తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. అలాగే యువనేత నారా లోకేష్ గారు ఎక్కడైతే 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గాల కేడర్ ఉందో కేడర్తో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఓన్లీ క్లోజ్ డోర్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి కేడర్తో సమావేశాలు నిర్వహించి కేడర్ ని ఎలక్షన్ కి సన్నిధం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మన లక్ష్యం. ఈ ఇప్పుడు మేము చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం, సీట్లని టకటక్క పెట్టేసుకుంటున్నాము, సో చేసుకోవడానికి ఉంటుంది రకరకాల మైండ్ అన్ని, అంటే వాళ్ళకి అస్త్రాలు ఉంటాయి, ఒక రకంగా ఆర్థిక బలం, అంగబలం అన్ని ఉంటున్నప్పుడు, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా సీట్ల కొలిక్కి పంచాయతీ రాలేదు, ఇంకా మీ ఇద్దరి మధ్య గ్యాప్లు క్రియేట్ చేయడానికి, గొడవలు పెడతానికి ఇన్నంటగా అన్నంటగా అని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. వీటన్నిటికీ ఎప్పుడు తొలగించుతారు, త్వరగా ఏమైనా తేలుస్తారా, మీ ఇద్దరు జట్టేనా, మూడో జట్టు వస్తుందా, ఇలాంటివన్నీ కొంత క్లారిటీ ఇవ్వచ్చు కదా ఈ అనవసరమైన సోషల్ మీడియాలో మీ మధ్య గొడవలు పెట్టేదానికన్నా. అతి త్వరలో ఏదైతే విజయదశమికి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అనుకున్నాం, విజయదశమికి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానియకుండా లోపల పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ వర్క్ చేస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ఉమ్మడి మేనిఫెస్టోని అతి త్వరలో పండగలోపు ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఈ సభల సాక్షిగా 25 పార్లమెంట్లో జరిగే సభల సాక్షిగా ప్రజల ముందుకు రాబోతా ఉంది. తదనంతరం సీట్లు ఆల్రెడీ కొలిక్కి వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఎంతమంది అనేది క్లారిటీ వస్తూ ఉంది. ఈ సీట్ల విషయాల్లో కూడా విడతల వారీగా అనౌన్స్ చేసేస్తారు. ఆల్రెడీ 90 పైన సీట్లు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఉంది, రిమైనింగ్ సీట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి. పెద్ద అయినా కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద అయినా ఇద్దరు పర్సన్లు కూర్చొని ఎక్కడ ఏం చేయాలి అనేది వారు సంయుక్తంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టైం పడతా ఉంది. ఎందుకంటే ప్రజా కార్యక్రమాలు ఉన్నారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం టూర్లో ఉన్నారు, ఇలా రకరకాల సమీకరణాలు ఉండబట్టి కొంత గ్యాప్ వస్తూ ఉంది. సో ఖచ్చితంగా అనుకున్న దానికన్నా కూడా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. అతి త్వరలోనే అందరి ముందు మేనిఫెస్టో కానివ్వండి, సీట్ల విషయం కానివ్వండి, పొత్తులో భాగంగా ఎలా ముందుకెళ్తున్నాం అనే భాగంగా కానివ్వండి, అన్ని విషయాలు ఇద్దరు నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా కలిసి ప్రజల ముందు పట్టేస్తాం. దానివల్ల నాయకత్వంలో ఎటువంటి లోపము లేదు, చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తాయండి. కాదు కాదు, ఇద్దరైనా మూడో జట్టు కూడా వస్తుందా? ప్రస్తుతానికి ఇద్దరం, మూడు వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వారు ఏదైతే నిర్వహిస్తారని ఇచ్చే హామీలను బట్టి నిర్ణయిస్తారు. అది అధినాయకత్వం నిర్ణయించాల్సిన విషయం. రెండోది, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునే దాన్ని ఈ చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ వల్ల పెద్ద ఇబ్బందులు రావు. నియోజకవర్గంలో పోటీ సహజంగా ఉంటుంది, మాకు సీటు కావాలి, మాకు సీటు కావాలని అడుగుతూ ఉంటారు. ఆ పోటీ అనేది మా ఇంటర్నల్ విషయం తప్ప అది ఎక్స్టర్నల్తో వచ్చిన ప్రాబ్లం ఏమీ కాదు. అంతిమంగా ప్రతి ఒక్క నాయకుడి లక్షణం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటమే. మేమందరం కూడా కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకెళ్తాం. అంతకన్నా వేగంగా పనిచేసి మేము తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని చేపించి ఎలా